ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు, విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. మరొకసారి ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా మీ అందరినీ కలుసుకుని ప్రభు మాటలు మీకు అందించడానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ బైబిల్ గ్రంథాలని ఒక్కసారి దానియేలు గ్రంథానికి తెరుద్దాం. అందరం కూడా మీ బైబిల్ గ్రంథాలని దానియేలు గ్రంథానికి తెరుద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24 నుంచి 30వ వచనం దాకా ఉన్న పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు నేను చెబుతున్న ఈ వాక్యం అంతా కూడా ఇప్పుడు మీరు విన్న ఈ రెఫరెన్స్ల మధ్యన ఇమిడి ఉంటుంది. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించగలరని మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వాక్యం నుండి 30వ వాక్యం దాకా ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. అందులో ఒక మాటను మీ మధ్యన నేను సెలవిచ్చి వాక్యాన్ని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. 24వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసెను. రాసిన శాసనమేమనగా మెనే మెనే టేకెల్ ఫార్సిన్. ఈ వాక్య భావమేమనగా మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేష్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. బెల్షెజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుగు బెల్షెజరు హతుడాయెను. చదవబడిన ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో జ్ఞాపకం చేసుకుని ఈ విన్న ఈ వచనాల ద్వారా మనకు అవసరమైన మాటలు ప్రభు అందించునుగాక. ఆమెన్. సరే, ఇప్పుడు మనం చదువుకునే మాటల్లో నుంచి కాస్త కొద్ది నిమిషాలు మీతో కొన్ని వివరణలు అందించిన తదుపరి వాక్య భాగంలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. మనందరికీ పరిచయమైన విషయమే దానియేలు, షడ్రకు, మెషాకు, ఎజ్రా, నెహెమ్యా అనే ఈ యవనస్తులందరూ కూడా యూదులు. అంటే ఇస్రాయేలీలకు 12 జాతులైతే 12 జాతులలో శ్రేష్టమైన జాతి యూదా జాతి, యూదా జనాంగము. వీరందరూ యెరూషలేములో ఉండి, ఇస్రాయేలి దేశంలో ఉన్న యెరూషలేములో ఉండి, సొలొమోను ద్వారా ఇంకా భక్తుల ద్వారా కట్టబడిన మందిరాలలో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ ఉండగా బబులోను సామ్రాజ్య అధినేత అయినటువంటి నెబుకద్నెజరు చక్రవర్తి పరిపాలన సమయంలో వారందరూ కూడా సైనికులను తీసుకుని వచ్చి యెరూషలేముపై దండెత్తి యెరూషలేములో ఉన్న యూదులను, యెరూషలేములో ఉన్న యవన పురుషులను, యెరూషలేములో ఉన్న యవన కన్యలను, అందులో దేవాలయంలో ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకుని వారు మరలా తిరిగి యెరూషలేమును, ఆ పట్టణాన్ని కాల్చివేసి, దేవాలయాన్ని కాల్చివేసి ఈ యూదులందరినీ చెరబట్టి వారి బబులోను సామ్రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు. అందులో ఆ బబులోను సామ్రాజ్యంలో ఎంతో బానిస బ్రతుకును వీరు అనుభవిస్తూ ఉండేవారు. ఆ బానిస బ్రతుకును అనుభవిస్తున్న వారిలో ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నటువంటి భక్తుడు పుస్తకం దానియేలు భక్తుడు. ఈ దానియేలు భక్తుడు ఎంతో శ్రేష్టమైన వాడు అటండి. దేవుని ఆత్మ కలిగిన వాడు, యథాప్రకారం దేవునికి ప్రార్థన చేయగలిగిన వాడు, లోకంలో ఏ చట్టానికి, ఏ శాసనాలకి, దేనికి భయపడిన వాడు, ఏ రాజుల ఆజ్ఞలకు కూడా జడి అని వాడు. ఆయన పైన ఒకే ఒక అధికారి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు. ఆయనకు మాత్రమే భయపడేవాడు, ఆయనను మాత్రమే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఇలాంటి దానియేలును చూచి నెబుకద్నెజరు ఆయనను పిలిచి, నీవు దేవుని ఆత్మలు కలిగిన వాడివి అంటూ తనతో తనకున్నటువంటి ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో నెబుకద్నెజరుకు కొన్ని కలలు రావటం, ఆ కలలు దానియేలుతో పంచుకుంటూ దానియేలు వాటన్నిటికీ వివరణ ఇవ్వటం, ఆ తదుపరి దానియేలుని ఆ నెబుకద్నెజరు రాజు ఘనపరచడం, ఇదంతా కూడా దానియేలు పురస్కరంగా మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత జరిగిన ఒక చిన్న విషయాన్ని, నెబుకద్నెజరు రాజు చనిపోయాడండి. కొంతకాలం తర్వాత నెబుకద్నెజరు పరిపాలన చేసిన తర్వాత ఆ నియంత అయినటువంటి నెబుకద్నెజరు చనిపోయిన పరిస్థితి వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి బెల్షెజర్ని ఆ రాజ్యం మీదకి రాజుగా ప్రకటన చేశారు. ఈ రాజు ఆ రాజ్యం మీదకి ప్రకటనకు వచ్చిన తర్వాత, ఈ యొక్క పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, ఆ తన కింద ఉన్నటువంటి 1000 మంది అధికారులు చూశారండి, తన కింద 1000 మంది అధికారులు ఉంటే ఆ 1000 మంది అధికారుల్ని పిలిపించి ఆ రాజ సంస్థానంలో ఓ గొప్ప వింధి ఏర్పాటు చేశాడటండి. పెద్ద వింధి ఏర్పాటు చేసి ఇక వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, తమను తాము ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఈలోపు వీళ్ళందరూ ద్రాక్షారసం తాగి మద్యంలో మత్తులై ఉన్న ఆ టైంలో ఈలోపు బెల్షెజర్ దృష్టి ఒక గోడ మీదకి వెళ్ళింది. ఆ గోడ మీద ఏంటి, ఆ గోడ ఏంటి అని చూస్తూ ఉండగా ఇంతలో మనిషి హస్తం అంటే ఒక హస్తం, ఈ చివరి ఇదేమీ లేదు కానీ కేవలం ఈ 5 వేళ్ళు కలిగిన ఈ యొక్క దీని వరకు మాత్రమే కనపడుతుంది. మీరు చూస్తున్నారు, ఇంతవరకు మాత్రమే కనపడుతుంది. ఆయన చూస్తూ ఉండగా గోడను పరిశీలిస్తున్నాడు. ఈలోపు ఒక అదృశ్యంగా ఒక హస్తం అక్కడి నుంచి రావటం, ఆ గోడ మీద ఏదో ఒక 2-3 రాతలు రాసేసి
వెళ్ళిపోవటం జరిగిపోయింది. ఇది చూసిన తర్వాత ఏదో మనం వాడుక భాషలో మాట్లాడుకుంటాం, అప్పటి వరకు మొత్తడు ఉన్నాడు, ఎప్పుడైతే ఈ రాతను చూశాడో తనకున్న మొత్తంతా వదిలి వెళ్ళిపోయిందటండి. ఇప్పుడు చెమటలు పట్టేస్తున్నాయి, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. తన కిందన్నటువంటి జ్యోతిష్కులను, తన కిందన్నటువంటి శాస్త్రులను, తన కిందన్న అనేక మంది జ్ఞానులను పిలిపించేశాడు బెల్షాజరు. పిలిపించి రాత్రి పిలిపించి ఇదేంటి ఇదేంటి అని అందరిని అడుగుతున్నాడు. అందరూ చూస్తున్నారు కానీ అందరూ దాన్ని ఏదో రాసినట్టే రాత కనపడుతుంది, కానీ ఆ రాత ఏంటో, ఆ రాత ఏ భాషలో రాయబడిందో, ఆ రాతకున్న అర్థం ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏమండి, రాజుల దగ్గర ఉండే జ్ఞానులు మామూలు కాదండి, ఇంచుమించుగా ప్రపంచంలో మాట్లాడగలిగిన భాషలన్నీ తెలిసిన వారు ఇప్పుడు రాజుల దగ్గర, వారు అప్పుడు రాజు సంస్థానాల్లో ఉంటూ ఉంటారు. ఎందుకంటే రాజులకు ఎటు నుంచి ఎటు లెటర్స్ వస్తాయి తెలియదు, ఎటు నుంచి ఎటు అనుమానాలు వస్తాయి తెలియదు, ఏ భాషలో వారు మాట్లాడతారో తెలియదు. అందుకని అవన్నిటికీ ఇంటర్ప్రిట్ చేయగలిగిన, అంటే తర్జుమా చేయగలిగిన సమస్త భాషలు తెలిసిన వారు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ పిలిపించాడు, ఎంతమంది వచ్చినా ఎంతమంది చూసినా అసలు ముందు దాన్ని చదవలేకపోతున్నారు. ఎటు నుంచి ప్రారంభించాలి, ఎటు నుంచి ముగించాలి, ఏదో రెండు లైన్లు రాసేసి వెళ్ళిపోయింది ఆ చేయి, మళ్ళీ కనపడలేదు. ఈలోగా ఆ రాజు సంస్థానంలోనే ఆ అధికారంలోనే ఒకడొచ్చి రాజు తండ్రి, రాజా ఇలాంటివి ఎవరికీ తెలియనివి, ఒక గొప్ప గూఢమైన సంగతులు తెలియ చెప్పాలంటే అది మామూలు మనుష్య జ్ఞానంతో ఆలోచిస్తే తెలియదు, కానీ దైవ జ్ఞానంతో ఆలోచించేవాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, దైవ జ్ఞానం తెలిసిన వాడు ఒకడు రావాలి. అలాంటి వాడు వచ్చి చదివితే తప్ప వాడికి తెలియదంటే ఇప్పుడు ఆ రాజు కౌరు పెడుతున్నాడు. అలా దైవ జ్ఞానం కలిగిన వాడు మన రాజ్యంలో ఎవరున్నారంటే అప్పుడు ఆయన కింద అధికారులు ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇలాగే మీ తండ్రి గారు జీవించిన కాలంలో మీ తండ్రి గారి చేతి కింద ఒక పెద్ద పనాడు ఉండేవాడు, ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడని, దేవుని జ్ఞానంతో నింపబడిన వాడని, మంచి చురుకైన వాడని, మీ తండ్రి ఆయనను బానిసల్లో నుంచి విడిపించి మీ కింద ఒక అధికారిగా ఆయన నియమించాడు, ఆయన మీ తండ్రి గారికి వచ్చిన కళల్లో ఆ కళ మర్చిపోయాడు, కళ భావాన్ని మర్చిపోయాడు, ఇప్పుడు ఆయనే ఆ కళను చెప్పాడు, ఆ కళ భావాన్ని చెప్పాడు, ఆయన ఎట్లా చెప్పాడు అట్లాగే జరిగింది, మీ తండ్రి గారి జీవితంలో ఆయన చెప్పినవన్నీ నెరవేరిని, ఇప్పుడు మీరు అనుమతిస్తే ఆయన్ని పిలిపిస్తాను, ఆయన వచ్చి దీన్ని చదువుతాడు, దీని అర్థాన్ని కూడా మనకు చెబుతాడనేటప్పటికీ, అప్పుడు ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్న దానియేలును బెల్షాజర్ రాజు సమక్షానికి పిలిపించడం జరిగిందండి. ఇక వచ్చిన తర్వాత రాజు చెబుతున్నాడు, నాయన నువ్వు గనక ఈ గోడ మీద రాసిన దానియేలు, నువ్వు గనక ఈ గోడ మీద రాసిన ఈ అక్షరాలు ఏంటో, అవి ఏ భాషలో ఉన్నాయో, వాటి అర్థం ఏంటో నాకు అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్పగలిగితే నేను నీకు బహుమానాలు ఇస్తా, నేను నీ అధికారాన్ని పెంచుతా, నీ పోస్టులు పెంచి ఒక మంచి పొజిషన్లో, ఒక సుపీరియర్ పొజిషన్లో నేను నిన్ను నిలబెడతాను అని బహుమానాలు చెప్పినప్పుడు దానియేలు సున్నితంగా తిరస్కరిస్తాడండి. అయ్యా నువ్వు ఇచ్చే బహుమానాలు నాకు వద్దు, కానీ ఇంతకీ అది ఏంటో తెలియాలంటే నా దేవుని సహాయం లేకుండా నేను చెప్పలేను, నాకు కొద్దిగా సమయాన్ని ఇస్తే నేను ప్రార్థన చేసుకుని చెబుతాను. ఈలోపు అవకాశం ఇవ్వబడింది, ఇతడు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు రివీల్ చేస్తున్నాడు, దేవుడు ఆయనకి ఒకదాని తర్వాత ఒకటి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు బయలుపరిచిన విషయాన్ని బెల్షాజర్తో మాట్లాడుతున్న ఆ మాటలే ఇంతవరకు మనం చదువుకున్న ఆ వాక్యాలండి. ఆ రాత ఏంటి, మెనే మెనే టేకెల్ ఫార్సిన్ అనే ఒక రాత రాయబడింది. అది ఏ భాష ఎవరికి అర్థం కాలేదు, కానీ దేవుడు రాశారు కాబట్టి ఆ రాసిన రాత అర్థాన్ని మరలా దేవుడు వివరిస్తే తప్ప ఎవరికి తెలియదు. దేవుడు దానియేలుకు వివరించాడు ఆ రాత ఏంటి, మనం ఇందాడ విన్నాము. ఇప్పుడు ఆ రాత అర్థం ఏంటి అంటే, ఒక మాటలో మీకు చెప్పాలంటే, రాజా నీ విషయంలో దేవుడు ఆయన ఒక చిత్తాన్ని ఇక్కడ రాసి వెళ్ళిపోయాడు, నీ విషయంలో దేవుడు ఒక హెచ్చరికను ప్రకటనను రాసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బెల్షాజర్ అడుగుతున్నాడు, దానియేలు నా కొరకు దేవుడు ఏం చెప్పాడు చెప్పు అన్నప్పుడు ఈయన చెప్పడం మొదలుపెట్టాడు, ఏమీ లేదు, ఆయన తన త్రాసును తీసుకుని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ త్రాసులో ఆయన చిత్తాన్ని ఒకవైపున, నిన్ను ఒకవైపున తూకం వేసినప్పుడు, అయ్యా నువ్వు తక్కువగా కనపడ్డావయ్యా, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయావు, దేవుని ఆలోచనలు నెరవేర్చలేకపోయావు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేకపోయావు, నీ తండ్రికి ఇచ్చిన ఈ ఘనత నీకు దేవుడు ఇచ్చాడు, దేవుడు లేకపోతే నువ్వేం చేయగలవు, నువ్వెంతటోడివి నేనెంతటోడిని ఇవన్నీ నీకు తెలుసు, ఇదిగో దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు, ఇదిగో దేవుడి చిత్తం ఇదే, ఈ రాత్రే ఎందుకంటే నువ్వు తక్కువగా కనపడ్డావు కాబట్టి అన్ని విషయాలు దేవుని ఆలోచనలకు తగ్గట్టుగా నువ్వు నడవలేకపోయావు, అన్ని విషయాలు దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకించావు కాబట్టి ఇదిగో ఇప్పుడు దేవుడు తీర్పుని పట్ల వెలువడింది. అదేంటంటే ఇంతవరకు నీకు ఉన్నటువంటి రాజ్యం, ఇంతవరకు నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు నియంతలుగా పరిపాలించావు, ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంతో అందంగా కట్టుకున్న ఈ కోటలు, ఈ పట్టణాలు, ఈ రాజ్యాలు ఇవన్నీ కూడా తొలగించబడబోతున్నాయి, ఆ తర్వాత నీది కాని అన్యుల చేతికి రాజ్యం వెళ్ళిపోతుంది. ఇంకో మూడో ప్రమాదం ఏంటిదంటే నిన్ను వారందరూ హతమొందిస్తారు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు, ఈ మాట చెప్పేశాడు.
రాజుల మాట తప్పరు కదండి. వెంటనే దానియేలు పిలిపించాడు. ఆయన పరిధిలో ఆయన ఓదారంగ వస్త్రం ధరింపజేసి, చక్కని ఓదారంగ వస్త్రం అంటే అప్పట్లో రాజులు వేసుకునేవాళ్ళు, ఆ వస్త్రాలు దానియేలుకి ధరింపజేశాడు. దానియేలు బాగా ఘనపరిచాడు. ఆయన కింద రాజుగారి చేతి కింద ముగ్గురు పర్సనల్ అధికారులు ఉంటారు. ఆ ముగ్గురు అధికారుల మీద దానియేల్ని ప్రధాన అధికారిగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతదేశంలో దానియేలు ఉన్న పోస్ట్ ఎలాంటిదంటే, ఒక ప్రధానమంత్రి, ఒక ప్రైమ్ మినిస్టర్కి ఎంత పవర్స్ ఉంటాయో ఆ రోజున బబులోను సామ్రాజ్యంలో దానియేలకు కూడా అలాంటి పవర్స్ ఇచ్చేసాడటండి బెల్షజర్ రాజు. ఆలోచించాలి. ఆ మాట చెప్పాడు, గొలుసును తొడిగించాడు, అధికారం ఇచ్చాడు, రాజముద్రను ఆయనకి ఇచ్చాడు, ఓదారంగ వస్త్రాలు తొడిగించాడు. ఈ రాత్రి నుంచి నువ్వు నా తర్వాత ప్రధానమంత్రి అన్నాడు, అన్ని పవర్స్ ఇచ్చాడు, అంతా బాగుంది. ఆ రాత్రి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. కానీ మాదీయుడు ఒక దర్వేషు రాజు ఆయన దగ్గరికి వచ్చి యుద్ధానికి ప్రకటించి రాత్రికి రాత్రే ఆయన ఉన్నటువంటి అంతఃపురంలోకి వెళ్ళి ఆ రాజుకు బెల్షజర్ను చంపేసినట్లుగా మన వాక్యం చదువుతున్నాం. ప్రియులారా, ఒక చిన్న విషయాన్ని మీతో నేను పంచుకుని ఇప్పుడు వాక్యాన్ని మీకు వివరించాలని ఆలోచిస్తున్నాను. మనం చదువుకున్న వచనంలో, మనం ఇప్పటి వరకు విన్న ఈ స్టోరీలో మరి మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ బెల్షజరు తప్పు చేశాడు, దేవుని చిత్తానికి తక్కువగా తూగాడు, అంటే దేవుని దృష్టికి తగ్గట్టుగా నడుచుకోలేకపోయాడు, వెంటనే పనిష్మెంట్ వచ్చింది, చనిపోయాడు. ఇంతకీ దేవుని చిత్తానికి తగినట్టు నడవకపోతే అంత భయంకరమైన పనిష్మెంట్ ఉంటుందా అంటే, ఇప్పుడు మనం విన్న మాట నేను చెప్పింది పెట్టకథ కాదండి. మీరు హిస్టరీలోకి వెళ్ళి, చరిత్రలోకి వెళ్ళి బెబిలోన్ అనే ఒక ఆ చరిత్రను కొట్టగలిగితే, దాన్ని వివరణగా మీరు తెలుసుకోగలిగితే, ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంకా డీటెయిల్గా, ఇంకా కొంచెం బాగా వివరణగా, అది మీరు ఏ సంవత్సరంలో పరిపాలించారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఎలా జరిగింది, ఎలా జరిగింది, అన్ని క్లియర్గా రాసుంటాయండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ మాట అయినా సరే అది ఆలోచించి పెట్ట కథలు కాదండి, వాస్తవాలు రాయబడుతున్నాయండి. ప్రారంభం నుంచి ముగింపు దాకా ఎక్కడ ఏం రాయబడ్డాయో నేటి వరకు ఇప్పటికీ సజీవంగా అవన్నీ సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజున ప్రభువారు ఈ వాక్యం ద్వారా మనతో చెప్పబోతున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. బెల్షజరు గొప్ప రాజు, ప్రపంచనీ అంతా ఆయనకు మించిన వాడు లేడు, ఆయనకు ఎదిరించగలిగిన వాడు లేడు, ప్రపంచం అంతా తన కనుసైకిల్తో నడిపిస్తున్నాడు. కానీ అలాంటి రాజు కూడా దేవుని శిక్షకు పాత్రుడు అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత తప్పించుకునే మార్గం కూడా లేకపోయింది. వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఒకవేళ మనం చేస్తున్న పొరపాట్లు, మనం చేస్తున్న తప్పిదాలు, మనం చేస్తున్న అతిక్రమాలు మన శిక్షకు కారణాలు అవుతున్నాయేమో వాక్యం ద్వారా ఆలోచించుకుని, ఇప్పుడైనా మన శిక్షకు కారణాలైనటువంటి దోషాన్ని, మన అతిక్రమాల్ని, మన పాపాల్ని ఒప్పుకుని విడిచిపెట్టి ఆ కనికర సంపన్నుడైన ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, ఒకవేళ దేవుడు నిన్ను తప్పించి ఆయన రక్షిస్తాడేమో. ఏవేలు గ్రంథం 2:12-13 వచనాలు మనం చదువుకోగలిగితే నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి. ఆయన అత్యంత కృప కలిగిన వాడు అటండి, ఆయన కృపాశక్తి సంపూర్ణ అటండి, శాంతిమూర్తి అటండి. ఆయన ఒకవేళ మనం చేసిన తప్పులను బట్టి ఆయన మనల్ని శిక్షించాలని వచ్చినా, మనం సరైన సమయంలో మోకరించి కన్నీళ్లు పెడుతూ మనం ఉపవాసం ఉండి ప్రభువుని వేడుకోగలిగితేనంట, ఆయన మన పట్ల చేయని ఉద్దేశించిన కీడు తప్పించి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడటండి, శిక్ష తగ్గిస్తాడు, శాపాన్ని తొలగిస్తాడు, ఆయన మనల్ని దీవించడం మొదలు పెడతాడు. బెల్షజర్ రాజు ఆయన శిక్షించబడటానికి గల కారణం ఏంటి? రాజు అయ్యాడన్న ఆనందం కొంతసేపు కూడా లేదు, ఏమండి చక్రవర్తిని అయిపోయాను అన్న ఆనందం కొద్ది కాలం కూడా లేదు. ఇంతలోనే అతుడవటానికి దేవుని కోపం బెల్షజర్ రాజు మీదకి రావటానికి గల కారణం ఏంటో ఒక 3 మాటలుగా మీకు వివరించి నేను మీకు వాక్యాన్ని ముగించాలని ఆశిస్తున్నా. బెల్షజర్ చేసిన తప్పులేంటి? బెల్షజర్ మీదకి దేవుని కోపం, దేవుని శాపం రావటానికి గల కారణం ఏంటి? మొట్టమొదటి మాట, బెల్షజర్ ఏం చేశాడో చూద్దాం. అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 2-3 వచనాలు చదువుదాం. బెల్షజరు ద్రాక్షారసము తాగుచుండగా తానును, తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు ఎరూషలేములోని ఆలయము నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు ఎరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా, రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగిరి. బెల్షజర్ చేసిన మొట్టమొదటి తప్పిదం. ఇప్పుడు మన వాక్యాన్ని మీకు ఒక 1 వర్డ్లో వివరిస్తా. బెల్షజర్ చేసిన తప్పిదం ఏంటిదంటే, తన తండ్రి ఇందాక మనం ఒక చెప్పుకున్న ఒక వృత్తాంతంలో మనం విన్నాం, రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఎరుషలేము మీద దండెత్తి వెళ్ళి ఎరుషలేమును ముట్టడి చేసి దానిని కూల్చి, దానిని కాల్చి, అందులో ఉన్నటువంటి కన్యకలను, యూదులను, ఆ తర్వాత కొంతమంది యవనస్తులను, ఇంకా చురుకైన వారిని, ఆ తర్వాత ఎరుషలేము దేవాలయం ఉన్న వెండి బంగారు పాత్రలను ఆయన తీసుకుని వచ్చాడు అన్న విషయాన్ని మీతో ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు బెల్షజర్ ఏం చేస్తున్నాడటండి, తండ్రి అయితే భయం కలిగి అవన్నీ గొడవంలో పెట్టాడు, కానీ ఇప్పుడు ఈయన ఎప్పుడైతే నేను రాజు అయిపోయానని చెప్పి సంబరపడిపోయి సంబరమాలు చేసుకుంటున్నాడు, ఆ తండ్రి గొడవంలో పెట్టినటువంటి ఆ బంగారు పాత్రలు, ఆ వెండి విలువ
ఎత్తైన పాత్రలు అవన్నీ తెమ్మని ఆర్డర్ చేశాడటండి. ఆర్డర్ చేశాడు అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు తన కింద ఉన్నటువంటి ఉపపత్నులు, రాణులు, సామంతులు, అధికారులు వీళ్ళందరూ కలిపి ఇంచుమించుగా 1000 మంది కూర్చుండి ఆ రాజుగారి సంస్థానంలో విందు చేసుకున్నారటండి. ఏమంటే ఒక చిన్న ప్రశ్న, విందు చేసుకుంటే తప్ప, దేవుడిచ్చిన దాన్ని తిని త్రాగటం తప్ప, ఏమంటే దేవుడిచ్చిన దానిలో ఆనందంగా ఉండటం తప్ప అంటే నూనె అది తప్పని ఎవరు అనరండి. కానీ వాక్యాన్ని మనం ఆలోచించాలి. ఈ రాజుగారు విందు చేసుకున్నాడు మంచిదే, ఈ రాజుగారు ద్రాక్షారసం తాగుతున్నాడు మంచిదే, కానీ ఎక్కడ తాగుతున్నాడు, దేంట్లో తాగుతున్నాడు, తన కింద ఉన్న 1000 మందికి ఎక్కడి నుంచి విందిస్తున్నాడు, ఏ పాత్రలో పోసుకున్నాడు అంటే అక్కడ అది మెయిన్ పాయింట్ అండి, అది కీ పాయింట్. ఏ పాత్రలు అంటండి అవి? ఈయన త్రాగే ద్రాక్షారసం ఏ పాత్రలో పోసుకున్నాడు, తన కింద ఉన్నటువంటి రాణులకు, ఉపపత్నులకు, అధికారులకు వీళ్ళందరికంటే ఇంచుమించుగా 1000 మంది, ఈ 1000 మందికి ఏ పాత్రలు ఇస్తున్నాడు అంటే యెరూషలేములో దేవుని పని కొరకు వాడవలసిన ఆ వెండి బంగారు పాత్రల్లో ఇప్పుడు ఇలా ద్రాక్షారసం పోసుకుని తాగుతున్నారట. ఏమంటే అసలు ద్రాక్షారసం అంటే, ద్రాక్షారసం అంటేనే మన భాషలో చెప్తే మద్యం అంటే, ఇప్పుడు మద్యం తాగొచ్చా, లేకపోతే మత్తు పదార్థాలు మనం తీసుకోవచ్చా, లేకపోతే అపవిత్రమైనవి మనం తీసుకోవచ్చా, అపవిత్రమైనవి మనం తాగితేనే అది పాపమే, అలాంటిది దేవుని పనిలో వాడబడుతున్న అప్పటి వరకు అంటే నెబుకద్నెజరు యెరూషలేము మీద ముట్టడి చేసి దేవాలయంలో ఉన్న పాత్రలు తీసుకొచ్చేంతవరకు ఆ పాత్రలు ఏం పోసేవాళ్ళంటే దేవుని పరిచర్య కొరకు, ఆ దేవుని సేవ కొరకు ఉపయోగపడే ఒలీవ తైలాలు ఇంకా రకరకాల ఐటమ్స్తో అక్కడ వారు ప్రభుని గణపరుస్తున్నారు. అంటే దేవుణ్ణి గణపరచవలసిన, దేవుణ్ణి పని కొరకు వాడబడవలసిన, ప్రత్యేకించబడిన ఆ పాత్రలు తీసుకొచ్చి ఇప్పుడు వాటిని మలినం చేసేసాడండి, వాటిని పాడు చేసేసాడండి. అంటే దేవుని పాత్రలను పాడు చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు తనను పాడు చేశాడు. మీకు ఈ వాక్యం చెబుతుంటే ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17 వచనాలు మనం చదువుకోగలిగితే ఆ వాక్యాన్ని మీకు అందించి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. చూశారండి, అంటే దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారు అంటే ఆలయాన్ని, ఆలయంలో ఉన్న ఆ ఉపకరణాలను, ఆలయంలో ఉన్న పాత్రలను, ఆలయంలో ఉన్న సమస్తాన్ని. ఆలయము అన్నాడంటే దానికి చెందినవన్నీ. అంటే ఇప్పుడు ఈ బెల్షెజర్ చేసిన తప్పు ఏంటంటే దేవుని ఆలయాన్ని, ఆలయంలో దేవునికి మహిమకరంగా వాడబడే ఆ పాత్రలను, పరిశుద్ధమైన పాత్రలను పాడు చేశాడటండి. ఇప్పుడు ఆలయం ఎవరని పౌలు భక్తుడు చెబుతున్నాడంటే మీరే ఆ దేవుని ఆలయము. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీతో అందిస్తాను, మనం దేవుని ఆలయం అటండి. మరి దేవుని ఆలయంలో దేవుని పని కొరకు వాడబడవలసిన, దేవుని పరిచర్య కొరకు వాడబడవలసిన, దేవుని మహిమార్థమై వాడబడవలసిన ఆ పాత్రలు ఏంటి? ఇప్పుడు మనం దేవుని ఆలయం అండి, మనలో దేవుడు పెట్టిన పాత్రలు ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తే మనలో ఉన్న సమస్త ఆర్గన్స్, అంటే మనలో ఉన్న సమస్త అవయవాలు, మనకి చేతులు, మనకి కళ్ళు, మనకి చెవులు, మనకి నోరు, మనకి కాళ్ళు, మనకి శరీరం, మనకి చక్కని దేహం, ఇవన్నీ మనకు అమర్చి పెట్టాడు. ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవాలు, లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రలు. ఒక అవయవం ఒక పాత్ర అంటే మరి ఎవరి పని కొరకు వాడబడాలంటే దేవుని పని కొరకు వాడబడాలి. ఇప్పుడు ఈ చేతులు అనుకుందాం, ఈ చేతులు ఒక పాత్ర అనుకుందాం, అంటే అవయవాలు పాత్రలు అన్నాను కదండి, ఈ చేతులు పాత్రలు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ చేతులతో ఎవరి పని కొరకు వాడబడాలి? ప్రభు పని కొరకు. మరి ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఈ చేతులతో అలనాడు బెల్షెజరు దేవుని ఆలయంలో వాడబడాల్సిన పాత్రలతో అపవిత్ర పరిచాడని దేవుడు కోపం వచ్చేసింది. మరి ఈ రోజున దేవుని ఆలయం మనం, దేవుని పాత్రలు, ఇదిగో ఈ అవయవాలు. మరి ఈ అవయవాలతో, ఈ చేతులతో మనం ఒక్కసారి ఆలోచిద్దాం, ఎన్ని తప్పులు చేసి ఉంటాం, ఈ కాళ్ళతో ఎన్ని తప్పుడు నడకలు నడుచుంటాం, ఈ యొక్క దేవుడు మనకిచ్చిన ఈ సమస్త అవయవాలతో, ఈ శరీరంతో ఏమంటే ఎన్ని అపవిత్ర కార్యాలు చేస్తుంటాం, ఒక్కసారి ఆలోచించండి. అలనాడు బెల్షెజరు ఒక్కమారే తన తండ్రి దోచుకొచ్చాడు, భద్రపరిచాడు, కానీ ఎందుకో తనకు బుద్ధి పుట్టింది, సాతాను బుద్ధి రేపాడు, తీసుకొచ్చాడు ఆ పాత్రలో ఒక్కమారే ద్రాక్షారసం పోసి తాగాడండి, వెను వెంటనే దేవుని కోపం వచ్చేసింది, శిక్ష పడిపోయింది. మరి ఈరోజు దేవుడు మనకు ఎంత అవకాశం ఇస్తున్నాడు, ఎన్ని మార్లు మనం లేచింది మొదలు పడుకునే దాకా ఏమన్నా ఎన్ని మార్లు మనం ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాం, ఎన్ని మార్లు ఎన్ని రకాల అపవిత్రత పరుస్తున్నాం, దేవుడు లెక్క అడుగుతాడండి. ఒక విషయం మీరు గమనించుకోవాలి, ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారందరితో ప్రభు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. దేవుడు మనకు చక్కగా అమర్చిన ఈ దేహంతో మనం చేయవలసింది ప్రభువుని మహిమపరచాలి. ఈ దేహం ఇచ్చిన దేవుని పని కొరకు ఈ అవయవాలన్నింటినీ వాడాలి. కానీ ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అవయవాలతో దేని నిమిత్తం వాడుతున్నావు? దేవుడు మనకిచ్చిన ఈ అవయవాలతో ఎవరిని మహిమపరుస్తున్నావు? ఏమంటే ఎవరిని ఎవరు పని చేస్తున్నావు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే కొంతమంది ఈ చేతులతో చేయకూడని పనికిమాల పనులు చేస్తున్నారు, ఈ తలంపులతో తలంచకూడని పనికిమాల తలంపులు తలస్తున్నారు, ఈ కళ్ళతో చూడకూడని తప్పుడు చూపులను చూస్తున్నారు, ఈ చెవులతో వినకూడని తప్పుడు మాటలన్నీ వింటున్నారు. ఏమంటే వినటం ద్వారా ఏమైద్ది?
వింటూ వింటూ వినగా ఏమంటే అపవిత్రమైన మాటలన్నీ విని 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 విన్నవన్నీ ఎక్కడికి వెళ్తాయి తెలుసా, సరాసరి గుండెల్లోకి వెళ్ళిపోతాయండి, హృదయంలోకి వెళ్ళిపోతాయి. ఏమండి, ఏదో మన పెద్దల సామెత అంటూ ఉంటారు, వేయగా వేయగా ఒక రాయి అయినా తగలదా అంటారు కదండి. ఈరోజు మనల్ని పాడు చేయాలని, మనల్ని పడేయాలని మన విరోధైన అపవాది వినికిడి ద్వారా మనకి పాపాన్ని నేర్పిస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని వినటానికి చాలామందికి మనసు ఉండదు. ఏమంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఆలకించడానికి, శ్రద్ధగా ఆలకించడానికి చాలామందికి మనసు ఉండదు. చూడండి, ఈ అరగంట వ్యవధిలోనే ఎన్నిసార్లు ఛానల్ మారుస్తారో చాలామంది. కారణం ఏంటంటే శ్రద్ధగా కూర్చుని ప్రభు మాటలు విన్నవదు సాతాను. ఈరోజు నా వాక్యాన్ని వింటున్న ప్రజలందరూ, ఆ రోజున బెల్షెజరు దేవాలయంలోని పాత్రలు పాడు చేశాడు కాబట్టి బెల్షెజర్ మీదకి దేవుని శిక్ష వచ్చింది. ఈరోజు మనుషులమైన మనం, విశ్వాసులమైన మనం ఈ వాక్యాన్ని వింటూ బెల్షెజర్ పాత్రలు పాడు చేశాడు, ఉగ్రత గృహం అయిపోయాడు. ఈరోజు మనం ఈ దేవాలయాన్ని పాడు చేస్తున్నామేమో, మనము ఈ పాత్రలను అంటే ఈ అవయవాలు అనే ఈ పాత్రలను పాడు చేస్తున్నామేమో. ఆ రోజున బెల్షెజర్ను శిక్షించిన దేవుడే ఈ రోజున నీకు తీర్పు తీర్చబోతున్నాడేమో. ఆ రోజున బెల్షెజర్ దగ్గరికి త్రాసు వేసుకుని వెళ్ళిన దేవుడే ఈ రోజు నీ దగ్గర కూడా త్రాసు వేసుకుని నిన్ను కూడా ఒకవైపున తూకం దూస్తే తేలిపోయేవారుగా ఉన్నామా, తూలిపోయేవారుగా ఉన్నామా, ఒక్కసారి గమనించుకోగలరని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నెంబర్ వన్, బెల్షెజర్ దేవుని ఆలయంలో దేవుని పని కొరకు వాడబడవలసిన దేవాలయంలోని పాత్రలను పాడు చేశాడు కాబట్టి దేవుని ఉగ్రత వచ్చింది. రెండో మాట కూడా మీకు చూపించి వాక్య భాగాన్ని ముగిస్తా. అదే దానియేలు గ్రంథం 5:22 ఒకసారి మీ కొరకు నేను చదువుతాను. బెల్షెజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనలేకపోయావు. బెల్షెజర్తో దానియేలు చెబుతున్న మాట, బెల్షెజరు అతని కుమారుడు అయిన నీవు, ఎవరి కుమారుడు అంటే నెబుకద్నెజరు కుమారుడు, నీ తండ్రి కుమారుడు అయినప్పటికీ నీ తండ్రి ఇలాగే ఒక రోజున దేవుణ్ణి మరి దేవుడు తనకి ఉగ్రత పంపించినప్పుడు లేకపోతే దేవుడు తనకి హెచ్చరిక పంపించినప్పుడు ఖాతరు చేయక విర్రవీగాడు, దేవుని శాపాన్ని పొందాడు. ఇంతకీ నెబుకద్నెజరు పొందిన శాపం ఏంటిదంటే 7 కాలాల పాటు పశువులా మారిపోయాడండి. 7 కాలాల పాటు అంటే ఏ రాజ్యంలో ఏ సింహాసనం మీద ఉండి ఏ రాజ్యంలో అతడు అధికారం చేశాడు, ఏ రాజ్యాన్ని ప్రపంచాన్ని అతడు నియంతగా గడగడలాడించాడు, ఇప్పుడు అదే రాజ్యంలో అతడు తరమబడుతున్నాడు. మనుషులందరూ వచ్చేసి ఏమండి సింహాసనం మీద రాజుగారు కూర్చుంటే గణపరుస్తారు కానీ ఏ పశువుని తీసుకొచ్చి కూర్చోబెట్టి గణపరచమంటే గణపరుస్తారా? ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో పశువులా మారిపోయాడు. ఈలోప రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాళ్లతో తరిమి రాజ్యం నుంచి బయటికి దోసేసేవాళ్ళు అటండి. ఇలా 7 కాలాల పాటు అంటే 7 సంవత్సరాల పాటు నీ తండ్రి దేవుని కోపానికి గురైపోయాడు. ఈ విషయం నీకు బాగా తెలుసు, నువ్వు దగ్గరుండి నీ తండ్రిని చూసావు. తెలిసినప్పటికీ దేవుని కోపం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ, దేవుడు ఉగ్రత పంపిస్తే ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ, కళ్ళ ముందు నీ తండ్రి పొందిన శిక్షను నువ్వు తెలుసుకున్నప్పటికీ నీ మనసును నువ్వు అణుచుకోలేకపోయావు, నీ మనసును నువ్వు మార్చుకోలేకపోయావు. అంటే రెండవదిగా బెల్షెజర్ చేసిన రెండవ తప్పు ఏంటిదంటే తన తండ్రి ముందుగా శిక్షించబడ్డాడు అన్న విషయం తెలిసినప్పటికీ, అంటే ఒక హెచ్చరిక అతనికి ముందు కళ్ళ ముందు కనపడ్డా, ఒక ప్రాబ్లం తన తండ్రి తన ఇంట్లోనే ఒక భయంకరమైన శిక్ష పొందిన వారు ఉన్నప్పటికీ అది చూసైనా మారాడా, తన మనసు మార్చుకున్నాడా? ఓ పక్కన తన తండ్రి సింహాసనం మీద నుంచి తొలగించబడ్డమంటే సామాన్యమైన విషయం కాదండి, ఎంతో భయంకరమైన అవమానం. అలాంటి విషయం చూసి కూడా బెల్షెజర్ తన మనసును అణుచుకోగలిగాడా? ఈరోజు నా వాక్యాన్ని వింటున్న ప్రియులందరితో ఓ చిన్న విషయాన్ని వివరిస్తా. ఎన్ని దెబ్బలని తింటాం కానీ మనసు మాత్రం మార్చుకోవండి. నువ్వు చేస్తున్న ఈ తప్పుల వల్ల, మనం చేస్తున్న ఈ పాపాల వల్ల మనకి నష్టం కలుగుతుందని తెలిసినా, మనకి శాపాలు వస్తున్నాయని తెలిసినా, మనకి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసినా, కష్టాలు పెరిగిపోతున్నాయని తెలిసినా, మనసు మాత్రం మారదు మనకి. చాలామంది క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నారంటే సున్నాలు వేసుకోవాలి ఇళ్ళకి. డిసెంబర్ పండుగ వచ్చినప్పుడు, అదే డిసెంబర్ పండుగ అంటే క్రిస్మస్ పండుగ వస్తుంది కదండి, ఆ క్రిస్మస్ పండుగ వచ్చేటప్పుడు ఇళ్ళకి సున్నాలు వేసుకోవాలి, అదే అది చాలే, ఇళ్ళకి సున్నాలు వేసుకుంటే చాలు, పెయింట్లు మార్చుకుంటే చాలు, వస్త్రాలు మార్చుకుంటే చాలు. ఏదో మనలో పిచ్చెక్కిపోయి మార్చి ఏప్రిల్ నెలల్లో కూడా కొంతమంది వస్త్రాలు మార్చుకునే భక్తులు వచ్చేసరి ఇవాళ రేపు క్రైస్తవుల్లో కూడా నేను అంటాను అది ఒక వెర్రితనమే, అదొక పిచ్చితనమే. ఎవరో ఏదో మార్చుకున్నారు, వాళ్ళు చూసి నువ్వు మార్చుకుంటున్నావు. క్రైస్తవ్యాన్ని వస్త్రాలతో సరిపెట్టేశారు, క్రైస్తవ్యాన్ని ఇళ్ళకి గోడలకి వేసే సిమెంట్లతో సరిపెట్టేశారు, క్రైస్తవ్యం అంటే బొట్టు తీసేయాలి, క్రైస్తవం అంటే కోటికలు పెట్టుకోకూడదు, క్రైస్తవం అంటే ఆభరణాలు ధరించకూడదు, తాత్కాలికంగా పైకి కనపడే రూపాలే మార్చుకోవాలంటున్నారు. కానీ ఆయన కోరే మార్పు నిజంగా ఇవేనా? బాహ్య సంబంధమైన మార్పునే దేవుడు కోరుతున్నాడా, లేక అంతరంగ సంబంధమైన మార్పును దేవుడు కోరుతున్నాడా? బెల్షెజరు తనకు ఒక పక్కన హెచ్చరిక జరిగినప్పుడు తన మనసును అంచుకోగలిగాడా, తన మనసును మార్చుకోగలిగాడా? ఓ దెబ్బతిన్నాడు తన తండ్రి విషయంలో, అప్పటికైనా లోబడ్డాడా? నా ఎన్ని మార్లు గర్దించినా గర్దింపునకు లోబడితే, లోబడకపోతే ఏమైందంటే హఠాత్తుగా ఊరొచ్చినట్టు శిక్ష వచ్చేది. ఏమంటే ఉరి కొయ్య మీద అంటే ఉరి కంబం మీద ఎక్కిన వాడికి పేక తాడు బిగించి పైకి పెట్టి 1, 2, 3 లెక్క పెడితే నిలోపుగా హఠాత్తుగా పడిపోద్ది, ఉరి చచ్చిపోతాడు. అదైనా ఇంకా టైం ఉంటుందేమో, కానీ దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేమండి.
ఆయన కృప చూపించేటప్పుడే తన కృపలో అది అణిగిపోయి ఉంటే, ఆయన దయ చూపించేటప్పుడు ఆయన దయకు లోబడితే, ఆ ఒనిగి అణిగిమణిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను బ్లెస్ చేసి పైకి తీసుకొస్తాడు. లేదు, ఉన్న ఛాన్సులన్నీ దుర్వినియోగం చేసుకుని దేవుడు చూపించే ప్రేమని అలుసుగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? అదిగో బెల్షజర్ రాజు తన సొంత ఇంట్లో జరిగిన నష్టాన్ని అప్పుడైనా కనువిప్పు కలిగి ఉండాలి కదా. మన జీవితాల్లో నేను చెబుతున్నాను, ఇలాంటి టెలివిజన్స్ వాక్యాలు ఎన్ని వినుంటారో మీలో చాలామంది, మీ మీ దైవజనులు చెప్పే మాటలు ఎన్ని ఆలకించి ఉన్నుంటారు, ఇలాంటి హెచ్చరికతో కూడిన ప్రసంగాలు ఎన్ని వినుంటారు, ఎన్ని వందల ప్రసంగాలు వినుంటారు. నేను అంటాను, ఎన్ని ప్రసంగాలు నా పక్కన పెట్టు, కనీసం ఒక్క ప్రసంగంకైనా నువ్వు లోబడి నీ మనసు మార్చుకోవాలగా. క్రైస్తవ్యం అంటే మతాలు మారటం కాదు, మందిరాలు మారటం కాదు, ఇల్లు వాకిలు మారటం కాదు, రూపాలు మారటం కాదు. క్రైస్తవ్యంకున్న అసలైన అర్థం ఏంటంటే మనసు మారటం, మనిషి మారటం, మనసు మారటం. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, ప్రభు మార్చేశాడు, పౌలైపోయాడు. పౌలుగా మారిన తర్వాత ఒకప్పుడు పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు ఇదే సౌలు, కానీ ఇప్పుడు పౌలుగా మారి ఆయన కొరకు హతసాక్షిగా చంపబడేంత తగ్గించుకున్నాడు. ఇదండి మార్పు. మరి ఈరోజు మన దగ్గర ఏదండి మార్పు? ఒకప్పుడు మనల్ని చూసి వెనకాల ఏమంటారంటే, ఒరే క్రీస్తులోకి రాకముందే బాగుండేవాడు, కొద్దో గొప్ప మాటినోడు, దేవుళ్ళకి వచ్చాక బొత్తిగా ఎలా తయారైపోయేట్రా అని మన గురించి అనేక మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారేమో. వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు బెల్షెజర్ రాజుకు దేవుడు హెచ్చరికలు పంపించాడు. విన్నాడా? వినలేకపోయాడు. దేవుని ఆలయంలోని పాత్రలు పాడు చేశాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఇక మూడో మాట మనం చదివితే, అదే 22-23 వచ్చిన మనం చదివితే, అతడు దేవుణ్ణి గణపరచడం మానేసి తను తానే గణపరచుకుంటున్నాడటండి. మనం ఆ 23 వచ్చినాను కూడా మనం ఒకసారి చదువుదాం. పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి, అంటే దేవుడి కంటే నేనే గొప్ప అనుకుంటున్నాడు. ఏమంటే ఒక మాట, ఈరోజు మనం అనుభవించే సమస్య ఎవరిచ్చారు మనకి? ఆయన కృప లేకపోతే ఏదైనా మనకు దక్కిద్దాం, ఆయన దయ లేకపోతే ఏదైనా మనం పొందగలమా? వాక్యాన్ని వింటున్న ప్రియులారా, బెల్షెజర్ చేసిన మూడవ తప్పు, దేవుని కంటే నేనే గొప్ప అనుకుంటున్నాడు. ఆ దేవుడితో నాకేంటి పని, నేను రాజుని, నేనేదైనా చేయగలను అనుకుంటున్నాడు. మనం ఏదైనా చేయగలం, కానీ ప్రభు సెలవు లేకుండా, ఆయన కృప లేకుండా మనం ఏదైనా పొందగలమా? బెల్షెజర్ చేసిన మూడు తప్పులు మనం ఆలకించాం. ఆ మూడు అతిక్రమాలకే దేవుడు ఆయన ప్రాణం తీసేస్తే ఈరోజు మనం ఎన్ని భయంకరమైన తప్పులు చేస్తున్నామండి. ఇది కృపాకాలం కాబట్టి, మన దేవుడు కృపగలిగిన వాడు కాబట్టి మనం ఆడిన ఆటలు చెల్లుతున్నాయి. కానీ రాబోయే కాలం యుగ సమాప్తి కాలం, రాబోయే గడియలు ఉగ్రత కుమ్మరించబడబోయే గడియలు. ఒకవేళ ఆ ఉగ్రత కుమ్మరించబడే దినాల్లో మనం సేఫ్ జోన్లో ఉండాలంటే, సేఫ్గా గొర్రెపిల్ల పెండ్లి విందుకి ఎత్తబడాలంటే మనం చేయవలసింది ఇదిగో, బెల్షెజర్ చేసిన తప్పులు మనలో ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి దేవుడు త్రాసు తీసుకుని వస్తాడు. ఆ త్రాసులో తక్కువగా తూలిపోతే శిక్షించబడతావు. జాగ్రత్త, ఈ వాక్యం మనలో ఫలించినట్లుగా వాక్యాన్ని అనుసరిద్దాం. వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ప్రభు మనందరినీ ఆయన ఉగ్రత నుంచి తప్పించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరూ తలలో ఉంచి కన్నును మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుని ఈ పరిచర్ను ముగించుకుందాం. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకమైన సమయంలో మమ్మను మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ మాటలు ప్రజలందరికీ అందించడానికి కృప చూపించారు నాయన, అందును బట్టి నీకు స్తోత్రాలు. వినిన వారు కూడా మంచి మనసుతో వింటున్నారు, వారందరినీ మీరు బలపరిచారు, అందును బట్టి స్తోత్రాలు. అలనాడు బెల్షెజర్ రాజు ఇదిగో ప్రభ నీ ఉగ్రతకు గురైపోయాడు, కారణం ఏంటో మేము విన్నాం తండ్రి. బెల్షెజర్ చేసిన పొరపాట్లు మేము ఎవ్వరం కూడా చేయక, అయా నీ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ ఆజ్ఞ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఒకవేళ మాలో ఎవరికైనా అలాంటి పొరపాట్లు ఉంటే దయతో మమ్మల్ని క్షమించి సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. విన్న మాటలు మాలో ఫలించుటకు కృప చూపించండి. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి, సమస్యలతో బాధపడుతున్న వారిని విడిపించండి, నీ రాజ్యానికి ఇదిగో ప్రభు వారసులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు ఈ వార్తలు, ఈ సువార్త అనేక మందికి అందటానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు. ప్రియ స్పాన్సర్లందరినీ మీ దయగల నష్టాలకు అప్పగిస్తున్నాను. ఇంకా అనేక మంది స్పాన్సర్లు లేవనెత్తండి. ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే ఆగిపోకుండా ముందుకు సాగటానికి కృప చూపించండి. అలాగే ఇదిగో ప్రభు నీ సువార్తను ఇంటింటికి అందటానికి మాకెంతగానో ఇదిగో ప్రభు సహాయపడుతున్నటువంటి ఈ యొక్క ఛానల్ని, ఛానల్ యాజమాన్యాన్ని, అలాగే ఛానల్ సిబ్బందిని మీ దయగల నష్టాలకు అప్పగిస్తున్నా. దీవించండి. ఇలాంటి మేలుకరమైన కార్యక్రమాలు వీరి ద్వారా ఇంకా అనేకం జరగటానికి కృప చూపించండి. మీ చిత్తమే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని, ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మార్తి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్
9849296793, మా ఫోన్ నంబర్స్ 9866374539, 9849296793. God bless you.